హెరిటేజ్ కంపెనీ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిందని, అందులో అవకతవకలు జరిగాయని సిబిఐ విచారణ చేయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దానిపై హెరిటేజ్ కంపెనీ విచారణ ఇచ్చింది. టెండర్లలో పోటీ పడి దక్కించుకున్నామని, అది కూడా చాలా కొద్ది చోట్ల మాత్రమే సరఫరా చేశామని వివరణ ఇచ్చింది. ఆ కంపెనీ చంద్రబాబు కుటుంబానికి చెందినది కాబట్టి ప్రభుత్వం సిబిఐ విచారణ అంతటి సీరియస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ నిబద్ధత తన కంపెనీల విషయంలో ప్రభుత్వ పెద్దలు చూపించడం లేదు. నిబంధనలకు ఉల్లంఘించి ప్రకటనలను ముఖ్యమంత్రి సొంత మీడియాకు ఇచ్చారు. ఏడాది కాలంలో దాదాపుగా 60 నుంచి 70 కోట్ల రూపాయలు సాక్షికి ప్రకటన రూపంలో వెళ్లాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కంటే దాదాపుగా 20% ఎక్కువ ప్రకటనలు సాక్షికి వెళ్లడం ఇందులో అవినీతి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఆర్బిఐ చట్టం కిందట ఓ వ్యక్తి ప్రభుత్వం నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా ఏడాది కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా మొత్తం 17 కోట్ల రూపాయల ప్రకటనలు జారీ అయ్యాయి. ఇందులో రెండో అత్యధిక సర్క్యులేషన్ లో ఉన్న సాక్షి పత్రికకు 6 కోట్ల పైన వాటా ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇచ్చింది 4 కోట్ల 20 లక్షల ప్రకటనలు మాత్రమే. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక పేరును అసలు దాదాపుగా బ్యాన్ చేసేశారు. ఏడాది కాలంలో 20 లక్షల ప్రకటనలు మాత్రమే ఇచ్చినట్లుగా చూపించారు. అదే సమయంలో ప్రజాశక్తి పత్రికకు 1 కోటికి పైగా ప్రకటనలు వెళ్లాయి. ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్ పత్రికలకు కూడా 60 నుంచి 70 లక్షల వరకు యాడ్స్ ఇచ్చారు. పై వివరాలన్నీ ఒక్క ఐఎండ్పిఆర్ రిలీజ్ చేసిన యాడ్స్ మాత్రమే. కానీ ఇతర డిపార్ట్మెంట్లు విడివిడిగా తమ ఖాతాల ద్వారా ప్రకటనలు జారీ చేశాయి. ఇలా మొత్తం ఖర్చు పెట్టిన మొత్తం 82 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికకు సహజంగానే మెజారిటీ వాటా వెళ్లింది. దాదాపుగా 35 కోట్లు సాక్షి ఖాతాలోకి వెళ్లాయి. సర్క్యులేషన్ లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు 27 కోట్ల ప్రకటనలు వెళ్లాయి. సహజంగానే ఆంధ్రజ్యోతికి మొండి చెయ్యి ఎదురైంది. 4 గంటే 4 లక్షల రూపాయల విలువైన ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. ఊరు పేరు లేని పత్రికలకు వస్తుందో రాదో అన్నట్లుగా ఉండే వార్తకు కూడా లక్షల్లో ప్రకటనలు ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ ఎలా ప్రకటనలు ఇచ్చినా అది ప్రజాధనం. పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థలకు పిసరంతైనా మేలు చేయడానికి జంకుతారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి సొంత పత్రికకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు వెళ్లాయి. ఎక్కడైనా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు అత్యధిక ప్రకటనలు ఇస్తారు. కానీ ఇక్కడ సాక్షికి ఎక్కువ ప్రకటనలు వెళ్లడంతోనే అవినీతి ఏంటో తేటతెల్లమవుతుంది. విశేషం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ప్రకటన రేట్లను సాక్షి భారీగా పెంచేసింది. కొన్ని రోజుల క్రితం జాస్తి కృష్ణ కిషోర్ అనే అధికారిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దానికి చెప్పిన కారణం నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేయడం. ఆయన అలా చేశారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పక్కాగా అలాంటి ఉల్లంఘనలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో స్వయంగా ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి ఇప్పటికే అయితే ఇది నీతిగానే ఉంటుంది. ప్రభుత్వం మారితే మాత్రం అవినీతిగా బయటకు వస్తుంది.